బడ్జెట్ ఆమోదం ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన బడ్జెట్ సమావేశాలు సంబంధిత అంశాలపై చర్చించనుంది దేశంలో ప్రబలమైన మార్పు ధ్యేయంగా వివిధ పార్టీల నేతలతో జరుపుతున్న చర్చలు వాటి సారాంశాన్ని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్ వేదికగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దుపై చర్చించి ఆమోదించేందుకు సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అదే రోజు ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది పద్దు ఆమోదం అంశమే ప్రధాన ఎజెండాగా ఆదివారం మంత్రివర్గం సమావేశమవుతోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు విధానాలు కార్యక్రమాలతో పాటు బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలను మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించారు

రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్ అయిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ అమలు తీరుతెన్నులను అమా సీఎం వివరిస్తారు అలాగే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చిస్తారు మారిన రాజకీయ పరిస్థితుల్లో విపక్షాలను ఎదుర్కోవడం వారు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానాలు ఇవ్వడం వంటి అంశాలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు ఉద్యోగ నియామకాలు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం మన ఊరు మనబడి ప్రారంభం యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ సహా ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశముంది రాజకీయ పరమైన అంశాలను కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది రాష్ట్ర కేంద్ర రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులపై సమాలోచనలు జరపనున్నారు దేశంలో ప్రబలమైన గుణాత్మక మార్పే ధ్యేయంగా ముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టారు అందులో భాగంగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇటీవల ముంబై ఢిల్లీ రాంచీలో పర్యటించారు మహారాష్ట్ర జార్ఖండ్ ముఖ్యమంత్రులు సహా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భాజపా ఎంపీ స్వామి రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్లతో కేసీఆర్ సమావేశమయ్యారు తన ఆలోచనలు ప్రణాళికలను వారికి వివరించిన ఆయన భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు త్వరలోనే వ్యవసాయం విద్యుత్ అంశాలపై హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు విశ్రాంత అఖిల భారత సర్వీస్ అధికారులతోనూ సమావేశం నిర్వహిస్తారని సీఎం ఇదివరకే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇటీవలి పర్యటనలు నేతలతో చర్చల సారాంశాన్ని మంత్రులకు వివరించే అవకాశముంది దీంతో పాటు తన ప్రణాళికలు ఆలోచనలను కూడా వారితో పంచుకోనున్నారు